రాష్ట్రంలో 1900 పుణ్య దంపతుల దాపత్వ ఫలంగా జన్మించిన మీరు సాధారణంగా కర్షక స్థాయి నుండి అసాధారణ నాయక స్థాయి ఎదగడం అభినందనీయం. సాహిత్య రంగంలో రాజమల్ల వంశులైన భైరవ కొండారెడ్డి గారు, పద్య కవిగా ప్రసిద్ధులు రామచంద్రారెడ్డి గారు, విమర్శన రంగంలో విఖ్యాతులు విద్యాభ్యాసం చేసిన మీరు చక్కని భాషతో, చక్కని యాసలో, మధుర భాషలతో ప్రేక్షల హృదయాలను పోచుకునే ప్రతిభ మీకు జన్మత సంక్రమించింది. పారిజాతం కళా విలాసవతికి కాపురంగా, రమణీయ సంస్కృతికి గోపురంగా, కవులకు పుట్టినలుగా, కవులకు మెట్టినలుగా కీర్తి కేతన ఎగురవేసిన ప్రకృతి నియోజకవర్గానికి 2వసారి అఖండ విధేయంతో మీకు శాసనసభ సభ్యత్వాన్ని అందించిన ప్రొత్తూరు ప్రజల విద్యుత్తుకు కోటి వందనాలు. సారథి స్థానంగా, వ్యాపార కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన సాగిపోతున్న మీ విలక్షణ వ్యక్తిత్వానికి మా అభినందన చందనం. అభినందనలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం ప్రొత్తూరు. ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన అన్ని సమస్యలను ఇదివరకే చాలాసార్లు నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా, ఓ ప్రజాప్రతినిధిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడిని, మీ ద్వారా తెలుసుకునేవాడిని. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తిని, ఆ పక్షం నుంచి ఈ పక్ష శాసనసభ్యునిగా కాబడిన వాడిని, ఆనాడు మీకోసం మా గొంతుకు గట్టిగా వినిపించింది, ఈనాడు మీకోసం మా చేతులు పెద్దగా ముందుకు చేస్తాం సహాయం చేసేదానికి. అది వారి కనీసమైనటువంటి స్వార్థం, దాన్ని నేను తప్పు కూడా పట్టలేను, విమర్శించలేను. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒకవైపు నుంచి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలతో పాటు, స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి. ఒక పాఠశాలకు సంబంధించే ప్రైవేట్ స్కూల్స్ లేవు. చాలా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఈ దేశంలోని పౌరులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా వాటిని వ్యతిరేకించి ఏమని, ఈ రాష్ట్రంలో విద్యను పూర్తిగా సంస్కరించబడాల్సిన అవసరం ఉంది. 12, 13, 14 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలను చదివించడానికి ఆర్థిక భారం ఒకవైపు, ఆ పిల్లలను పనికి పంపితే, కూలి పనికి పంపితే 60, 70, 80, 90, 100 రూపాయలు సంపాదిస్తే ఆ శ్రవణ మీద కుటుంబం కొంత ఉపయోగపడుతుంది, చేదోడు బాదోడుగా ఉంటాడనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులకు వారి బిడ్డల భవిష్యత్తు గురించి అనేక రకాల ఆశలు ఉన్నప్పటికీ కూడా